కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలకు ఓ పదునైన ఆయుధం దొరికినట్లయింది. పినరయి విజయన్ సర్కార్ ను ఇరుకన పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పై వేటు పడింది. స్మగ్లింగ్ ప్రధాన నిందితులు బెంగళూరులో ఎన్ఐఏకు పట్టుబడ్డారు. ఇంతకీ గోల్డ్ స్మగ్లింగ్ కు ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ముప్పై కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కేరళలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బెంగళూరులో అరెస్ట్ చేసింది. ఆమెతో పాటు మరో నిందితుడు సందీప్ నాయర్ను అరెస్ట్ చేశారు. స్వప్న సురేష్ కుటుంబ సభ్యులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. స్వప్న సురేష్ను సీక్రెట్ ప్లేస్లో విచారించిన అధికారులు కొచ్చిలోని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో సమాధానాలు లేని ప్రశ్నలు. కేరళలోని తిరువనంతపురంలో ఈ నెల 6 నుంచి ట్రిపుల్ లాక్డౌన్ కొనసాగుతోంది. అక్కడ నుంచి ఎవరైనా సరే బయటపడడం అసాధ్యం. అలాంటిది స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఎలా బయటపడగలిగారు? ఇదే ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తోంది. తిరువనంతపురంలో అదృశ్యమైన వీరిద్దరూ కర్ణాటకలోని బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా కారులో బెంగళూరు చేరుకున్నారు. అప్పటికే వీరిద్దరి కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసి పట్టుబడకుండా బెంగళూరులో తలదాచుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారిద్దరూ బెంగళూరు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ఎన్ఐఏ అధికారులు అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టారు. వసతి కోసం వెతుకుతున్న టైంలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారితో పాటు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకీ స్వప్న సురేష్ చేసిన నేరమేంటి? ఇదే కదా మీ డౌట్. కానీ 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్లో ఈమెనే కీలక సూత్రధారి. ఈమె ఓ పెద్ద కిలాడి. కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో ఉద్యోగిని. అంతకుముందు తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కాన్సులేట్లో సెక్రటరీగా పనిచేసేది. అక్కడున్న పరిచయాల ఆధారంగా ఏకంగా 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని విదేశాల నుంచి తెప్పించింది. నేరుగా వస్తే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు పార్సిల్ వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. పార్సిల్ కాన్సులేట్కు చేరకముందే జూలై 5న, అంటే గత ఆదివారం, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం ఉన్నట్టు గుర్తించారు. తీగలాగితే డొంక కదిలింది. అసలు సూత్రధారి స్వప్న సురేష్ అని బయటపడింది. కాన్సులేట్కు ఇంత భారీగా బంగారం ఎందుకొచ్చింది? ఎవరు పంపారు? ఎవరు తెప్పించారు? ఇలాంటి ప్రశ్నలన్నీ తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో స్వప్న సురేష్తో పాటు కేరళ సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్పై ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పినరయి విజయన్ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు దుమారం రేగింది. వ్యవహారం చేయి దాటుతుండడం, జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీని దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు సీఎం పినరయి విజయన్. ఇంత జరుగుతున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ విధుల్లోకి తీసుకోవడంతో మరింత దుమారం చెల్లేగింది. దీంతో శివశంకర్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. ఆ తర్వాత నుంచి స్వప్న సురేష్ ఎస్కేప్ అయింది. ఇక ఈ కేసులో ఎన్ఐఏ స్పీడ్ పెంచడంతో అరెస్టు తప్పదని భావించిన స్వప్న సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్ఐఏ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. అయితే ఈలోపే ఆమెతో పాటు మరో కీలక నిందితుడు సందీప్ నాయర్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. స్వప్న సురేష్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అలాగని ఆమె సెలబ్రిటీ కాదు, గోల్డ్ స్మగ్లింగ్ లో కీలక సూత్రధారి, పెద్ద కిలాడి లేడి. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ తో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటిదాకా ఇంకా ఎంత బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? తెర వెనుక ఉన్నది ఎవరు? లేదంటే కోట్ల రూపాయల బంగారం అక్రమ రవాణా చేయడం స్వప్న ఒక్కదానికే ఎలా సాధ్యమైంది? స్వప్న సురేష్ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్కు అత్యంత సన్నిహితురాలు. ఆయన ఐటీ సెక్రటరీ కూడా కావడంతో ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్లో ఆమెకు జాబ్ వచ్చింది. అందుకే 30 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో శివశంకర్ పైన ఆరోపణలు వచ్చాయి.
సీఎంఓతో సంబంధాలు ఉన్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం శివశంకర్పై వేటు వేసి ఆందోళనను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఐఏ పనిష్మెంట్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ సెక్షన్ 16, పనిష్మెంట్ ఫర్ రేజింగ్ ఫండ్స్ ఫర్ టెర్రరిస్ట్ యాక్ట్ సెక్షన్ 17, పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ టెర్రరిస్ట్ యాక్ట్ సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేసింది. వీటితో పాటు అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద కూడా 4 వ్యక్తులపై ఎన్ఐఏ కేసులు పెట్టింది. మరోవైపు మిడిల్ ఈస్ట్ నుంచి కేరళకు బంగారం స్మగ్లింగ్ జరగడం ఇదేమీ కొత్త కాదని ఎన్ఐఏ గుర్తించింది. గత కొన్నేళ్లుగా టన్నుల కొద్దీ బంగారం కేరళలోకి అక్రమ రవాణా అవుతూనే ఉంది. గోల్డ్ మాఫియా ట్యాక్సులు ఇతర పన్నులు ఎగ్గొట్టడానికి ఈ మార్గం ఎంచుకుంది. అక్రమంగా రవాణా చేసిన బంగారాన్ని గోల్డ్ షాపులకు తరలిస్తుంది. అక్కడ అక్రమ గోల్డ్ బంగారు ఆభరణాలుగా మారి కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా ఆగడం లేదు. అధికారులు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు, కానీ దాని వెనుకుండే తిమింగిలాలను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ ఆగకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. '19-'20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క కేరళలోనే కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు 550 కిలోల బంగారాన్ని పట్టుకున్నారంటే ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. మన దేశవ్యాప్తంగా అక్రమ రవాణా అవుతున్న బంగారంలో ఒక్క కేరళలోనే 15% గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక 2018-2019లో 401 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇంకా ఎన్ని టన్నుల బంగారం అధికారుల కళ్ళుగప్పి బయటకు వెళ్లిందో అంచనా కూడా వేయలేకపోతున్నారు. ఇంతకీ గోల్డ్ స్మగ్లింగ్ ఎందుకు ఆగడం లేదు? ఎందుకంటే దానిపై వచ్చే ఆదాయం లక్షల్లో ఉంటుంది. 1 కిలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తే కేవలం దిగుమతి సుంకం కిందనే 500,000 మిగులుతాయి. ఇక ట్యాక్సుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇదంతా బంగారు నగల షోరూంలోకి నగల రూపంలో వెళ్లిపోతుంది. దీనివల్ల ఇటు స్మగ్లర్లు, అటు షాపుల ఓనర్లు భారీగా లాభపడతారు. అందుకే బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే చాలామంది అక్రమ మార్గాన్నే నమ్ముకున్నారు. విమానాశ్రయాల్లో కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. అయినా సరే ఎలా బయటపడగలుగుతున్నారు? ఇదే చాలామందికి వచ్చే డౌట్. అయితే గల్ఫ్ దేశాల నుంచి బంగారం పంపేవారు, ఇక్కడ దాన్ని అందుకునేవాళ్లు చాలా కేర్ తీసుకుంటారు. వీళ్లంతా పక్కా ప్లాన్తో వ్యవహరిస్తారు. ముందుగా విదేశాల నుంచి కేరళకు వస్తున్న వారిలో అమాయకులను గుర్తిస్తారు. అంతేకాదు ఆర్థిక అవసరాల్లో ఉన్నవారిని కూడా పసిగడతారు. వారికి విమాన టికెట్ల ఆశ చూపిస్తారు. అయితే తాము చెప్పే వ్యక్తులకు అందజేయాలంటూ ఓ పార్సిల్ చేతిలో పెడతారు. అందులో ఏముందో కూడా తెలియకుండా చాలామంది విమానాశ్రయాల్లో అధికారులకు దొరికిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్వప్న సురేష్ ముఠా గోల్డ్ స్మగ్లింగ్ గేమ్లో ఇలాంటి వారు ఎంతమంది బలయ్యారో తెలియాల్సి ఉంది. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.